లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీన గంటారమ్మ చెట్టు వద్ద ఉన్న బంగారు ఆభరణాల వర్క్ షాప్ లో ఉన్న రిహాన్ పై దాడి చేశారు. ఐదుగురు నిందితులను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమిరెడ్డి తెలిపారు. మీడియా సర్వీస్ లో ఆయన మాట్లాడారు. मेन मुद्दा हुसैन हुसैन की मरी विक्टिम की मध्य गत संवर रोज बंगार वस्तु तैयारी विषय में डिस्प्यूट ना मेन एग्जीक्यूट हुसैन अट्ठा विक्टिम वाले ना बंगार पानी संबंध वर्क सेवी ना रात నేను అసోసియేషన్ సభ్యుడు అవడం వల్ల నాకు రాకుండా వాటిని వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఆ యొక్క జీవనోపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకు వచ్చే రాబడి కూడా తగ్గిపోయింది. కరోనా కాంటెక్స్ట్లో ఆల్రెడీ బిజినెస్ డౌన్ ఉంది. అటువంటి బిజినెస్ డౌన్ ఉన్న పరిస్థితిలో వచ్చే బిజినెస్ కూడా ఈ మన ముద్దాయి మనకి సారీ విక్టిమ్ మనకు రాకుండా చేస్తాడని చెప్పేసి మెయిన్ ముద్దాయి అనుకుంటా ఉంటాడు. దానిలో భాగంగా ఈ విక్టిమ్ మీద గత కొద్ది కాలంగా కక్ష పెంచినటువంటి ముద్దాయి మున్నా అని చెప్పేసి ఒక రౌడీ లీడర్ని యాక్సెస్ చేసి ఆయన యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటూ తన ఫ్రెండ్స్ అయినటువంటి ఇంకొక ముగ్గురు యొక్క సహాయంతో మొత్తం 5 మంది కలిసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కర్రలవి కొనుక్కొని ఆకస్మికంగా మొదటి తేదీ రాత్రి దాడి చేసి కంప్లైంట్ని తీవ్రంగా గాయపరిచారు. దీని విషయంలో 307 కేసు కూడా కట్టడం జరిగింది. కట్టి ఈరోజు వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసిన ముద్దాయిలందరినీ కూడా జైలుకి పంపడం జరుగుతుంది.